నాలుగు రోజులు అయితాంది పాదయాత్ర మొదలైనప్పటి నుంచి తడిస్థానం ఎండుతానం చాలా మంది ఎందుకు బిడ్డా ఈ కష్టం నేను ఒకటే అన్నా నేను ఒక పెద్ద కొండతో వేల కోట్ల సంపద కలిగి ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ కలిగి అధికారంతో ఉన్న కేసీఆర్ తో కొట్లాడుతున్నామా మరి ఆయనతో కొట్లాడాలంటే నా దగ్గర డబ్బులు లేవు ఆయనతో కొట్లాడాలంటే అంత పోలీసు బలగాలు అధికారం లేదు ఆయనతో దెబ్బ కొట్టాలంటే ఢీకొనాలంటే ప్రజాశక్తితో మాత్రమే ఢీకొనగలను ప్రజాశక్తి మాత్రమే నిలబడగలదు అందుకే మళ్ళీ మీ ఆశీర్వాదం కోసం వచ్చినామమ్మా మీ సంపూర్ణమైన ప్రేమని మద్దతు అందిస్తే ఇవాల కొట్లాడతా కేసీఆర్ తో రేపు కొట్లాడతా అని చెప్పాను రెండో మాట ఇక్కడ చాలా మంది పెద్దలు చెప్పింది మా ధనమాన చెప్పిండు మా శోభక చెప్పింది మా ఉమ్మక చెప్పింది నేనేమేలా అంటాడు ఇక్కడ వచ్చి ఎవరా నువ్వు ఎవడే నువ్వు నేను అడుగుతున్నా అరే నీకు నా మీద నా మావిలాల ప్రజలకి ఎంత ప్రేమ ఉందో కొలుచుకునే మిషన్ లేవు బిడ్డ కానీ కురిపించే ప్రేమ ఆప్యాయతలు మా దగ్గర నీ దగ్గర నీ ప్రజలకి నీకు ఆ బంధం ఉందా బిడ్డ ఏమైనా ఓటు రాగానే అక్రమంగా సంపాదించుకున్న డబ్బులు 1000 రూపాయలు ఇవ్వాలి ప్రజలు బోల్త కొట్టియాలి మళ్ళా గెలవాలి మళ్ళా వ్యాపారం చేసుకోవాలి నీ పని కది కానీ నా పని ఏందిరా బిడ్డ నా పని ఏంది ఇవో మా అన్నస్తాడు నా భార్యకి క్యాన్సర్ నా భార్య క్యాన్సర్ వచ్చింది అంట సమ్మన్న నేనున్నా అంట బస్ కిరాలకులమన్నా ట్రీట్మెంట్ సంగతి ఏంది అని చెప్పేస్తాడు అన్నా నేనున్న తీయ అంటారండి సమ్మన్నకు అట్లా ఎన్ని వేల కుటుంబాలకి నా భర్త లేడు నా బిడ్డకు తీసుకెళ్తానా నా భర్త లేడు నాకు ఒక బస్త బియ్యం ఇవ్వమన్నా నా భర్త లేడు నా బిడ్డకు పెళ్లి చేస్తున్నానా నా ఇంట్లో కష్టం ఉందంటే ఆదుకున్న బిడ్డడు ఈటలాంటి కాదా కేశవులు ఇక్కడనే ఉన్నాడు తిరుగుతా అంటాడు పిచ్చోడు లెక్క తీసుకపోయినా చదివిచ్చినా నౌకరీ పెట్టించిన మా కేశవుడు ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయి 18 సంవత్సరాల అనుబంధం ఇది ఈ అనుబంధం నోటతో కాలే ఈ అనుబంధం సీసాలతో కాలే ఈ అనుబంధం నీ కన్నీళ్ల పరిష్కారం కోసం ఈ బిడ్డ పనిచేసింది కాబట్టి ఆ అనుబంధం ఉన్నది నేను అడుగుతున్నా అప్పుడప్పుడు అక్కడక్కడ సన్నాయి నొక్కే నాయకులారా చేస్తే మేలు చేసింది తప్ప కీడు ఎవరికి చేయలే ఇవాళకి రోడ్ అంటే వేస్తే పెద్ద రోడే వాస్తవంగా ఫోర్ లైన్ రోడ్ వేసిన వద్దు తమ్మి అన్నాడు బంద్ పెట్టని చెప్పాను గత సెన్సిటివ్ నేను ఏదైనా పని చేస్తే ప్రజల ప్రేమ పొందాలని చేస్తా ప్రజల ఆమోదం తెచ్చేస్తా తప్ప దానికి వ్యతిరేకంగా చేసే ప్రసక్తి లేదు ఇవాళ వావిరాల మండలం కావాలని చెప్పి నేను మనసున జాత దగ్గరికి పోయినా నీ కాళ్ళ మొక్కన్నా ఒక 5 గ్రామాలు ఇవి నాకు ఎందుకంటే వావిరాలు దాటితే ఒక నగరం నాగరమే ఉన్నది అది కూడా చిన్న గ్రామాలు ఉన్నాయి నాకు మండలానికి సరిపోతలేవు ఒక 4 గ్రామాలు ఇవ్వమని చెప్పాడు ఇలా ఇస్తా అని మాటిచ్చింది వాస్తవంగా తర్వాత ఎందుకో మార్చుకున్నాడు ఆయన నా పనులను అడిగినా ఏమంటే పోమన్నారు నా విలాసాన్ని అడిగినా
అది పోవని చెప్పిను నా గండపల్లి సర్పంచ్ అడిగారు ఇక్కడ కనపడ్డ అశోక్ అశోక్రావు ఆయన అడిగినా పోమన్నా అంతే తప్ప వావిలాల గొప్ప ఎదగద్దని వావిలాల మండలం కావద్దని వావిలాల ప్రజలు బాగుపడదని ఇంతలేదని కోరుకుంటారా కోరుకుంటారా అప్పుడప్పుడు అక్కడక్కడ కొంతమంది దొంగలు నా మీద ప్రచారం చేస్తే చేయొచ్చు కాక కానీ ఇంతలేదని చూడు మీకోసం ఆలోచిస్తాడు మీకోసం తప్పిస్తాడు నాకు వ్యాపారం ఉందా ఇక్కడ ఏమన్నా నాకు వ్యాపారం ఉందా ఇవాళ వీళ్ళొచ్చి ఒక్కడి గుర్తు పెట్టుకోండి నా చేతిలో ఉన్న ఏ పని కూడా ఆపలేదు నా చేతిలో లేని పని మాత్రమే ఆపినా ఏంటిదని మూడేళ్ళు అవుతుంది మీ సర్పంచ్ని అడుగు నీ ఎంపీడీసీని అడుగు నీ సర్పంచ్ని అడుగు ఎంపీడీసీని అడుగు వాళ్ళు గెలిచి మూడేళ్ళు అవుతుంది ఒక్క మనిషి కూడా పెన్షన్ ఇవ్వలేరు వాళ్ళు ఒకప్పుడు సర్పంచ్ గారు పేరు రాసి పంపిస్తే పెన్షన్ వచ్చేది అయ్యా నా భర్త చనిపోయాడు నాకు పెన్షన్ ఈ బిడ్డ అంటే వచ్చేది అయ్యా నా వయసు 60 సంవత్సరాలు దాటింది నాకు పెన్షన్ ఇవ్వమంటే చెప్పి వచ్చేది అయ్యా నాకు సదరం చేపం వైరా నాకు సర్టిఫికెట్ వచ్చింది కళ్ళు లేకపోతే కళ లేకపోతే నడుము వంకరపోతే అంటే పెన్షన్ వచ్చింది కానీ ఎలక్షన్లు అయిపోయి 2018 తర్వాత ఇవాళ అడుగుతున్నా ఇక్కడ పనిచేసే ఎమ్మెల్యేలారా నీ వంటనే పెట్టలో ఒక్క మనిషికైనా పెన్షన్ ఇచ్చినవా ఇచ్చినవా పరికాల ఎమ్మెల్యే నీ దగ్గర ఒక తెలియజేసిన కార్డు ఇచ్చినవా ఇవాళ వాళ్ళ దగ్గర కాదు ఎక్కడ ఇవ్వలేదు నేను అడిగిన మంత్రిగా ఉండి నేను అడిగిన మంత్రిగా ఉండి చల్లూరు సభలో అడిగినాడు ఒక జీవజవాల్లాగా పడి ఉన్నటువంటి ఆడపిల్ల తీసిన తల్లి ఎన్నిసార్లు మొక్కాలని కాళ్ళు ఎన్నిసార్లు రావాలి నీ దగ్గరికి ఇట్లనే ఉంటుందా నా బతికేందని చెప్పి అడిగితే కళ్ళలో నీతిగానే తప్ప సమాధానం లేదు ఎందుకంటే మంత్రి అంటూ చాలా పెట్టుకోడు మంత్రి అంటూ ఇట్లా చిటికలేసి ఎమ్మెల్యే చెప్తే పెన్షన్ రావాలి మంత్రి అంటూ చిటికలేసి కార్డు ఇవ్వమంటే తెల్లదేశం కార్డు రావాలి కానీ నేను అది ఇచ్చే పరిస్థితి లేదు నేను తాళం వేసి పెట్టాడు కేసీఆర్